తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల గ్రామ పంచాయతీ పరిధిలో కోటి రూపాయలతో నూతనంగా చేపట్టిన భూగర్భ డ్రైనేజీలు మరియు మార్కెట్ దగ్గర సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఏకలవ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సంఘాలకు కులవృత్తులకు పెద్దపీట వేశారన్నారు. ఎరుకల సంఘాల కమిటీకి భూమి ఇచ్చి వాళ్లు వ్యాపారం చేసుకునేందుకు సహకారం చేస్తారని ఆయన అన్నారు. చదువుకున్న వాళ్లకు ప్రత్యేకంగా వ్యాపారం చూపిస్తానని అన్నారు. అదేవిధంగా గుమ్మడిదల మాజీ సర్పంచ్ సురేంద్రరెడ్డి ముందుకొచ్చి ఎరుకల సంఘాల సభ్యులకు ఏకలవ్య విగ్రహాన్ని ఇవ్వడాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, గుమ్మడిదల సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. వార్డ్ మెంబర్లు బాడీ ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు గోపాల్ గారు, స్థానిక సంఘ నాయకులు, స్థానిక మండల సర్పంచులు, ఎంపీటీసీలు, పత్రికా సోదరులు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కుల సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అందులో భాగంగా మన ఎరుకల సంఘం గిట తప్పకుండా వారికిట ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలో ఒక స్థలము, వారికి బిల్డింగు, కోటి రూపాయలు ఇవ్వడం గిట జరిగిందని చెప్తా ఉన్నారు. అది వాస్తవమైన విషయము. తప్పకుండా మన ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలలో ఉన్నారు, కొన్ని గ్రామాలలో లేరు. మన దగ్గర కొన్ని గ్రామాలలో ఉన్నారు. గుమ్మడిదల మండల హెడ్ క్వార్టర్ గుమ్మడిదలలో ఈనాడు ఎరుకల బస్తీలో ఏకలవ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీని విగ్రహదాత సురేందర్ రెడ్డి గారు, ఎక్స్ సర్పంచ్ గుమ్మడిదల. వారు నిజంగా ఒక సామాజిక స్పృహతోని కుల సంఘాలు కులాల వారికి కాకుండా వృత్తిపరంగా వాళ్ళందరూ అభివృద్ధి చెందాలి, అందరం కూడా మానవ సత్సంబంధాలు కలిగి ఉండాలని ఒక మంచి ఆలోచనతోనే వారు ఈ గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాలతో కూడా వారు సత్సంబంధాలు కలిగి వారు ముందుకు పోతూ ఉన్నారు. మరి హామీ ఇచ్చిన మేరకి విగ్రహాన్ని బ్రహ్మాండంగా వాళ్ళకి అందజేసి ఈ ఉత్సవాన్ని జరపడానికి కారకులైన వాళ్ళకి నిజంగా నేను ఇంకా ఈ సంఘం తరఫున, ఈ జాతి తరఫున కూడా నేను వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా విగ్రహాలు అనేటి ఎక్కడో పెట్టుకొని ఏదో ఒక ఫంక్షన్కి వాడుకోవడం కాదు, వాటి యొక్క త్యాగాలని, వాటిలో ఉన్న శక్తిని మనము ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ జాతి ఎదగాలి అనేది నేను అందరితో కూడా కోరుతా ఉన్నా. దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న అనేక అనర్థాలు, చిన్న కులం గ్రామాల్లో చిన్న కుటుంబాలు ఉంటాయి, బాగా వెనుకబడిన కుటుంబాలు, ఎడ్యుకేషన్కి బాగా దూరంగా ఉన్న, సమాజానికి పూర్వ దూరంగా ఉన్న కుటుంబాలు, సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు దీన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు ఎదిగేటట్లా సహకరించాల్సిన అవసరాలు ఉన్నాయి. దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం, ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా షార్ట్లీ అన్ని రంగాల్లో వాళ్ళకి లాభం జరుగుతుంది అని నేను ఈ జాతికి హామీ ఇస్తూ, తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. మనందరం కూడా పందుల పెంపకం విషయంలో ఈ ఒకరోజు కాదు, తెలంగాణ ప్రభుత్వమే కాదు, అనేక సంవత్సరాలుగా, గత 20-30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఈ గాలిలో వస్తున్నటువంటి అనేక వైరస్ సంబంధించిన రోగాలకి ఇవి కూడా ఒక కారణమని కొంత ఆఫీసర్లు అలా తెలిసి కానీ, శాస్త్రీయంగా కానీ అశాస్త్రీయంగా కానీ అది బయట ప్రచారం జరిగింది, ప్రజలలో అనుమానాలు ఉన్నాయి. మనం కూడా పందుల పెంపకందారులుగా వాటిని నివారణ చేసే పరిస్థితి రావాలి. మనం కూడా ఫామ్లు పెట్టుకొని ఫామ్లల్లో
పీక్ ఫామ్స్ పెట్టుకొని దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. బాగా ఉంటుంది, ఎక్స్పోర్ట్ క్వాలిటీ సరుకు మనం పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్ద బిజినెస్ అవుతుంది. మారాలి, ట్రెండ్ మారాలి, మనస్సు మారాలి, మైండ్ సెట్ మారాలి. మరి మనందరం కూడా అటు పోవాలి. ప్రభుత్వం దానికి పూర్తిగా సపోర్ట్, దానికి తప్పకుండా మాట్లాడుతున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ చేసుకుంటా.